మూడు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడేంటి ఇదంతా? ఆటలుగా ఉందా? నువ్వు చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? చెప్తే నమ్మేవాళ్లే అయితే మీరు మాట ఇచ్చినప్పుడే నేను ఆపేదాని నాన్న. మీరు అంబిక అత్తయ్య మీద నమ్మకంతో చరణ్ని మంచివాడని గుడ్డిగా నమ్మారు. కానీ అత్తయ్యకి మీకు చరణ్ ఏంటో నేను చూపిస్తాను. వాడొక వెదవ నాన్న. సింధు, నోరు జారుతున్నావు. చరణ్ నీ ఇంటికి కాబోయే అల్లుడు. మర్యాద వాడికి మర్యాద ఇవ్వడం ఏంటి నాన్న? నాలుగు రోజులు ఓపిక పట్టవేని గడ్డం పట్టుకుని బతిమినాడనే ఎందుకు నోరు బయట పెట్టావు? నీ నాలుగు మీద వాతలు పెట్టాలి. వాతలు పెట్టడం ఎందుకు? వాళ్ళక్కడికి పంపించే రాదు, పీడ పోతుంది. దొరబై, ఏంట్రా నీ అరాచకం? దాని మీద ఎందుకు అరుస్తున్నావు? 10 లక్షల నగరా అది. అందులోనూ మా ఆయన ప్రేమకు కొని ప్రేమ. నేను చచ్చినా చావదే అలాంటి నెక్లెస్లు 100 కొనుకోవచ్చు. కానీ సూర్య దగ్గర మాట పోతే ఎలా అని ఆలోచించావా? మీరెంతసేపు ఆ మాట గురించి కానీ వాళ్ళన్న మాటల గురించి ఆలోచించరా? నా ఇంట్లో నేను దొంగతనం చేయడం ఏంటి? నేనంత చెడ్డదన్న? అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా అత్తా? వాళ్ళని నిందించడానికి నేనే నెక్లెస్ దాచి వాళ్ళని తప్పుపడుతున్నానంట. అసలు అదే మాట? నువ్వు వాళ్ళ మీద నిందయ్యడం కాదే, వాళ్లే కాజేసి నీ మీద నింద వేస్తున్నారు. గొడవ పెద్ద చేసి సూర్యని చంద్రని విడగొట్టాలని ఆ మారుతిరావు వేసిన ఎత్తుగడిది. కరెక్ట్ గా చెప్పావు. అసలు అసలు నేను ఆ మాట అంటే ఆ అంబిక నా మీద ఇంత ఎత్తుకు లేచింది. అసలు నేనెందుకు తగ్గుతాను? ఏ అన్నయ్య కోసమైతే తను ఆవేశాన్ని ఆపకుంటానని చెప్పిందో, నేను ఆ అన్నయ్య మొహమే చూసి ఇంత దాకా ఓపిక పట్టానని మొహం మీదే అనేశాను. ఈయన ఈయన నన్ను తప్పు పడతారేంటి? అసలు మొత్తం వాళ్ళు సూర్యని నన్ను విడగొట్టడానికి ఇదంతా చేస్తున్నారని నీకు తెలుసు కదా. మరి అక్కడ దాకా వెళ్లకుండా ఆపడం కరెక్టా? నువ్వే రెచ్చగొట్టి అక్కడ దాకా తీసుకెళ్ళడం కరెక్టా? దాన్ని ఎందుకు తిడతావు? పడేవాళ్ళుంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పళ్ళు రాలగొడితే నోరు మెదపకుండా కూర్చుంటారు. చాలే ఆపో, గంతకు తగ్గ బొంత. బాగా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఏం జరుగుతుందో, సూర్య దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే నీచుడు నాన్న ఆ చరణ్. ఒక అమ్మాయిని అమెరికా నుంచి ట్రాప్ చేసి ఇండియాకి పిలిపించి వాడు ఎలాంటి ఆటలు ఆడుతున్నాడో మీకు తెలీదు నాన్న. ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడావు. ఈ మాట ఇంకెవరైనా అనుంటే నాలుక చీరేసేవాణ్ణి. నా మాట విని నాతో రండి నాన్న, అప్పుడు నన్ను కాదు ఆ చరణ్నే మీరు చీరేస్తారు. ఏం ఆధారం ఉందని? నేను నువ్వు చెప్పేది నిజమని నమ్మి నీతో రావడానికి. రావడానికి చూపించాల్సిన ప్రూఫ్ నా దగ్గరుంది నాన్న. అక్కడికొచ్చి చూసి తట్టుకునే శక్తి మీకుందా? పెళ్లి కొడుకుని చేశాక గడప దాటకూడదని రూలుంది కదా. మరి ఇతను ఆ రూల్ బ్రేక్ చేసి చాటుగా దొంగలా వెళ్లడానికి కారణం ఏమై ఉంటుంది అని మీ ఆలోచన? ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. నేను ఎక్కడుంటే ఏంటి? వచ్చేస్తున్నాను కదా, 1/2 hour లో నీ ముందుంటాను. మీ ఆలోచనకి తట్టని రేంజ్లో ఉంది నాన్న ఆ చరణ్ బ్రెయిన్. అమెరికా నుంచి వచ్చిన ఆ అమ్మాయితో చరణ్ ఈరోజు డేట్ ప్లాన్ చేసుకున్నాడు నాన్న. డేట్ అనడం కన్నా అక్కతో పెళ్లికి ముందే ఆ జెస్సీతో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాడు అనడం కరెక్ట్. నేను షాక్ అయ్యాను నాన్న, ఎందుకంటే ఆ అమ్మాయే నాకు ఈ విషయం చెప్పింది. ఫారిన్ కల్చర్కి అలవాటు పడిన అమ్మాయి కదా, సో ఈజీగా తీసుకుంటుంది.
మనవల తీసుకోలేం కదా, అందుకే మీకు ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని ఇంత దాకా వెయిట్ చేశాను. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నాను, కానీ అబద్ధమైతే మాత్రం ఛాన్స్ లేదు నాన్న. మీరే చూస్తారుగా చరణ్ ఒరిజినాలిటీ ఏంటో. పద అంబికా, ఈ టైంలో వచ్చావేంటి, ఏమైంది? అన్నయ్య ఎక్కడదనా? అంత కోపంగా ఉన్నావేంటి, ఏమైంది అంబిక? నేరుగా అన్నయ్యకే చెప్తాను, అప్పుడు వినవదనా. అన్నయ్య, అన్నయ్య! ఏంటత్తా, ఏమైందత్తా, ఎందుకలా ఉన్నావు? మనల్ని వేరు చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. ఈ పెళ్లి ఆపడానికి అచ్చంద్ర దమయంతిలు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అరాచకాలకి హద్దు లేకుండా పోయిందదరా. దేవి జ్ఞాపకంగా మొదలవ్వాల్సిన ఈ పెళ్లి పనులు చేదయ్యేలా చేశారు. సహించాను, మర్యాదల పేరుతో మమ్మల్ని అవమానించారు, భరించాను. మమ్మల్ని దొంగలని ముద్ర వేస్తే మాత్రం ఊరుకునేదే లేదు. అందుకే ఇంతకాలం అన్నయ్య స్నేహం చెడిపోకూడదని ఎన్ని చేసినా చూస్తూ ఊరుకున్నాను. కానీ ఊరుకుంటుంటే వాళ్ళు మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇంకా అన్నయ్యకి చెప్తే కానీ ఈ సమస్య తీరదు. నాన్నెక్కడమ్మా, గదిలో ఉన్నాడా? అంబిక, ఆయన గదిలో లేరంబిక. నేను ఆయన కోసం ఇల్లంతా తిరుగుతున్నాను. ఓ, ఈ లోపలే ఫోన్ చేసి పిలిపించేశారా ఆ చంద్ర వాళ్ళు? చూసావా వదనా, నేను నిజం చెప్తానని నాకన్నా ముందే వాళ్ళు అన్నయ్యకి నా మీద లేనిపోని అపార్థాలు సృష్టించి నన్ను అన్నయ్యని విడదీయాలని వాళ్ళు ఫోన్ చేసుంటారు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, వాళ్ళలాంటి వాళ్ళు కాదంబిక. అయ్యో వదనా, వాళ్ళు ఎన్ని రోజులు మిమ్మల్ని మాయలో ఉంచారు. వాళ్ళు పైకి కనిపించేంత అమాయకులేం కాదు. తెలివిగా ఈ పెళ్లిని చెడగొట్టి శ్రీజాని ఆ తేజగాడికిచ్చి పెళ్లి చేయాలని ఇదంతా చేస్తున్నారు. నాకిదంతా అనవసరం, నేను ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను.
ఇక్కడే ఉంది కదా. అయితే అందులో చివరి ఫోన్ ఆ చంద్రాదో లేకపోతే దమయంతిదో అయి ఉంటుంది. వాళ్ళు పెట్టిన కంగారికే అన్నే ఫోన్ మర్చిపోయి ఉంటాడు. వాళ్ళది మామూలు నటన కాదు వదన. తెలియని మాటలతో మనసంతా విషం నింపుతారు. నాన్నకి చివరిసారిగా కాల్ చేసింది చంద్రమావయ్య కాదత్తా, మా ఆఫీస్ మేనేజర్. చూడంబిక, నీ ఆవేదన నాకు అర్థమవుతోంది, కానీ ఇవన్నీ మీ అన్నయ్య మనసుని చాలా గాయపరుస్తాయి. నా ఉద్దేశం నువ్వు వాళ్ళని తప్పు పట్టావని కాదు, అలా అని వాళ్ళు తప్పు చేశారని కూడా నేను అనుకోవడం లేదు. ఇదంతా ఏవో అపోహల వల్ల కలిగిన మనస్పర్ధలే తప్ప నువ్వనుకున్నట్టుగా ఏమీ లేదంబిక. నువ్వు కూడా వాళ్ళనే నమ్ముతున్నావా వదనా? చూడమ్మా, నా నమ్మకం ఎవరి మీద అనేది ఇక్కడ సందర్భం కాదు. పెళ్లి ఏ ఆటంకం లేకుండా ఎలా జరగాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. సరే, వాళ్ళు మిమ్మల్ని నిందించటం ముమ్మటికి తప్పే. ఆ విషయంలో దమయంతిని నేను వదిలిపెట్టేదే లేదు. నా ఆడపడుచుని దొంగ అనడం నాకు నచ్చలేదు, నిలదీయకుండా ఉండను. ఈ విషయం మీ అన్నయ్య దాకా తీసుకెళ్తే పెళ్లిలో సంతోషంగా ఉండలేరు. నిన్ను ఇలా అన్నారని తెలిస్తే మీ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలీదా? ఎంత కాదనుకున్నా 25 ఏళ్ల స్నేహం ఒక్కరోజులో డిస్టర్బ్ అయితే మీ అన్నయ్య పెళ్లి పీటల మీద కూర్చొని సంతోషంగా కన్యాదానం చేయగలరా చెప్పు. ఆయనలో సంతోషం లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? ఈరోజు నువ్వు ఆవేశం అణుచుకో అంబిక. పెళ్లి అయ్యాక తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి ఆ తప్పు దమయంతి వాళ్లదే అనిపిస్తే వాళ్లతో నీకు క్షమాపణలు చెప్పించే బాధ్యత నాది. ఎవరో ఏదో చేసినంత మాత్రాన, ఏదో చెప్పినంత మాత్రాన మీ అన్నయ్య ఈ పెళ్లి ఆపుతాడని నువ్వు అనుకుంటున్నావా? ఈ పెళ్లి ఆపడం ఇప్పుడు ఆ దేవుడి తరం కూడా కాదు. కాస్త ఓపిక తెచ్చుకొని పెళ్లి వరకు మనసులో ఇంకే ఆలోచన రాకుండా చూసుకో. సరే వదన, నేనిక్కడికి వచ్చినట్టు అన్నయ్యకి చెప్పతులే. నువ్వన్నట్టే పెళ్లి దాకా ఓపిక పడతాను, వస్తాను. ఏంటమ్మా ఇలా జరుగుతుంది? మీ అత్తకి పెళ్లి ఆగిపోతుందే ఉన్న భయం పట్టుకుందే, కానీ ఈ పెళ్లి తను ఆపితే తప్ప ఆగే ప్రసక్తే లేదని తనకు తెలీదు. ఇంతకీ నాన్నెక్కడికి వెళ్ళారమ్మా? పది లక్షలు నాకు పోవడం అంటే మాట్లాడేంటి? నాకు చేదిరిగిన ఆటలోనే అంత డబ్బు కొట్టడానికి 10 ఏళ్ళు పడుతుంది. అట్లాంటిది కొట్టేయడం అంటే మాటలా? ఎవరు చేసి ఉంటారబ్బా ఈ పని? పిచ్చెక్కి పోతా ఉందే. హలో మిస్టర్ మూడుమొక్కలరావు. ఏటి 3 కార్డ్స్లో 3 జనరేషన్స్లో సంపాదించిందంతా పోగొట్టినట్టు 2 లెక్సెస్కులు A1 స్పీడ్లో అటు ఇటు తిరుగుతున్నావు, ఏటి మ్యాటరు? మైండ్ పనిచేయట్లేదు మారుతురావు. మైండ్ ఎక్కడుంటే పని చేస్తుంది. నీకు మోకాళ్ళ దగ్గర ఉన్నాయి, అందుకే కాళ్ళు తిరుగుతున్నాయి అటు ఇటు. నువ్వు ఉండు మారుతురావు, 10 లక్షలు నగలు పోవడం అంటే మామూలు విషయమా ఏంటి? నువ్వు ఇంకా ఆ మ్యాటర్ దగ్గర గింజుకుంటున్నావా? వదిలే మూడు మొక్కలు రావు, దాంతో మనకి పనేటి. అదేంటి మారుతురావు అంత ఈజీగా అనేసావు? ఇంట్లో ఉంది మనమే, వాళ్ళ నగలు వాళ్లే కొట్టేసుకోరని నాకు తెలుసు. మనలోనే ఎవరో కొట్టేసి ఉంటారబ్బా. ఎవరై ఉంటారబ్బా? ఆ సీనుగాడు ఆడిపెళ్ళాం, వాళ్ళే అయి ఉంటారు. ఆ సీనుగాడు ఆటలోనే చీటింగ్ చేస్తాడు, అంత కాస్ట్లీనా కంటే
ఆడి పనే అయి ఉంటది. ఆడు కాదేమో అని నా డౌటే. ఆడు కాదా? ఆడు కాబట్టి ఆ భారతమ్మే అయి ఉంటది. దాని చూపు గమనించావా? అబ్బే, న్యూస్ స్ప్రెడ్ చేసే టైపే గాని నగ కొట్టేసే టైప్ కాదే అది. కాదా? అయితే ఆ కనకం అయి ఉంటది. అవునా? అదే నగ చూడగానే నోరు ఇంతలా ఉంది తెలిసి 10 లక్షలా అంది చూడు. ఆ నోరేసుకొని అదే మింగేసి ఉంటది. అంతే అంటావా? అబ్బెబ్బెబ్బెబ్బే, అది వంటింట్లో ఉండే ఉప్పు పప్పు తప్ప ఇలాంటి పళ్ళు చేయదే. చెర్రీ, నవ్వుతున్నావంటే కొంపు తీసి కుంపటెట్టింది నువ్వా? ఏటి పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణ. పార్ట్నరా, మూడు ముక్కలు రావా? కరెక్ట్గా గడిపెట్టావయ్యా మరి. అయ్య బాబోయ్, డీల్ షో ప్రాప్తిరస్తు. ఎంత పని చేసావు మారుతురావా. మరి ఆళ్ళకి ఆళ్ళకి గొడవ పెట్టేసి ఆ చంద్రం గాని సూర్యం గాని ఎడగొట్టేయాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు మరి. సరే మారుతురావు, కానీ వాళ్ళు మన బ్యాగులో చెక్కింగ్ చేస్తే దొరికిపోతాం కదా. మన బ్యాగుల్లో లేదుగా. లేదా? మరి మూడు ముక్కలు రా, నీకు నిజంగా మైండ్ ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఎవడైనా నగ పోయింది అనగానే మొదటి చేసే పనేటి అనుమానం ఉన్న వాళ్ళ సంచులు చెక్కింగ్ చేయడం. కానీ వాళ్ళింట్లో ఉన్న సంచులు చెక్కింగ్ చేసుకోరుగా. అంటే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ ప్రాపర్టీలోనే దాచిపెట్టా. ఆ నక్లెస్ నాకు దొరికితే ఎంత బాగుంటుందో. ఊరంతా నా మెడ మీద కన్నేసేవాళ్ళు. ఆ నగ నా కంటపడిన దగ్గర నుంచి నా కళ్ళన్నీ దానిపైనే ఉండిపోయాయి. నా కంటపడాలే గాని సేటి దగ్గర దాన్ని తాకట్టెట్టి ఉన్నప్పులన్నీ తెరిచేస్తాను. నీకున్నప్పులకి ఆ నగ సరిపోదు, బంగారు కొట్టే తాకట్టు పెట్టాలి. కానీ ఆ నగ మాత్రం నాకే దొరకాలి. కాదు, నాకే దొరకాలి. కాదు, నాకే దొరకాలి. ఏం కాదు. నువ్వేంట్రా ఇక్కడ? సింధుకు ఆ వీడియో పంపించింది నేనే మావయ్య. అవును నాన్న, చరణ్ చెడ్డవాడని ప్రూవ్ చేయడానికి యశే నాకు హెల్ప్ చేశాడు. మీరేం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. కనీసం మీకైనా అర్థమవుతుందా? లోపలికెళ్తే మీకే అర్థమవుతుంది మావయ్య. ఇది నా కూతురు పెళ్లికి సంబంధించిన విషయం కాబట్టి నేను మీ మాట నమ్మి ఇంత దూరం వచ్చాను. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది.
ఇది నా చెల్లెలు అంబికా పరువుకి తన పెంపకానికి సంబంధించిన విషయం. ఏమాత్రం తేడా వచ్చినా మీ ఇద్దరి విషయంలో నేను తీసుకునే నిర్ణయం వేరేలా ఉంటుంది. ముఖ్యంగా నీ విషయంలో. ఆలోచించుకోండి. అన్ని ఆలోచించి మీదాకా తీసుకొచ్చాను నాన్న. ఈరోజు చరణ్ ఎలాంటివాడో, అంబిక అత్తయ్యని ఇన్నాళ్ళు ఎంత నమ్మించి పాపం చేస్తున్నాడో మీకే తెలుస్తుంది. త్వరగా రండి. మావయ్య మావయ్య, మీరు నన్ను నమ్మాల్సిందే మావయ్య, నమ్మి తీరాల్సిందే మావయ్య. ఎలా నమ్మమంటావురా? కళ్ళ ముందు నీ అసలు రంగు కనపడుతుంటే